పొగ త్రాగడం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంతమంది ఉండి కూడా ఏమీ చేయలేకపోయాం. థ్యాంక్స్ బాబు. నాకు కావాల్సింది మీ ఎదవ థ్యాంక్స్లు కాదు, మీ బంగారం. తీయండి అమ్మా, తీయండి. అంటే నువ్వు దొంగవా? మరి అదే, విజిటింగ్ కార్డ్ చూపించినా కూడా నమ్మరా? కనిపించని థ్యాంక్స్లు చెప్తారు కానీ కనిపించే గోల్డ్ ఇవ్వరా? తీయండి, 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 తీయండి. ఏంటో చూస్తున్నారు, తీయండి, తీయండి, త్వరగా త్వరగా తీయండి, తీయండి, తీయండి బంగారం. ఇది మీరు కష్టపడి సంపాదించిన బంగారం అండి, నా ప్రాణం పోయినా ఇవ్వను. చెల్లి చెప్పింది కరెక్ట్ బావా,
అందరం కలిసి ఎదురు తిరుగుదాం. ఏంటి ఏ మొదటి గారా పిల్లకి వస్తే పైగా యూనిట్ యూనిటీయా యూనిట్ ఆ అమ్మాయి మీద అటాక్ జరిగినప్పుడు ఏమైందిరా యూనిటీ ఏమైందిరా 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 మన దాకా వచ్చే వరకు రియాక్ట్ అవ్వకపోవడమే ఈ దేశానికి ఉన్న పెద్ద ప్రాబ్లం. బంగారానికి బ్యాంక్ బ్యాలెన్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్, వాడపిల్ల మానానికి దేశ ప్రాణానికి ఎప్పుడు ఇస్తారో అప్పటి వరకు ఈ దేశం సమాజం మన జీవితాలు ఇలానే తగడతాయి. మారనరా. సారీ బాబు. వద్దు, కంటికి కనపడని సారీలు, మనసును తాకని థ్యాంక్స్లు వేస్ట్. మాటలతో చెప్పడం కాదు, పరివర్తన మీ ప్రవర్తనలో చూపించండి. వెళ్ళండి. ఏం చెప్పావు బాబు? ఈ ఆవేశం, ఈ కోపం, ఈ కసి ఈనాటి యువతరంలో ఉంటే ఈ దేశమే కాదు, మొత్తం మానవజాతి బాగుపడుతుంది. నీలాంటి దమ్మున్నోడు ఉన్నంతకాలం ఎవరూ చీకటికి భయపడుతూ ఆ సూర్యుని కోసం ఎదురు చూస్తూ ఉండక్కర్లేదు. అనియా, అనియా, నన్ను కాలేజ్ లో డ్రాప్ చేయవా, నా బండికి స్టాంప్ ఇచ్చట్లేదు. ఇప్పుడు
చూడు అన్నయ్య, అన్నయ్య కాలేజీ డ్రాప్ చేయి, బస్ స్టాప్ లో డ్రాప్ చేయి, ఒకటే టార్చర్. ఎరా, నా బండి కేసు నువ్వే తీసావు కదా. నో పిన్ని, మదర్ ప్రామిస్. మరి ఇదేంట్రా తుంగ విధవ? ఏయ్ తిట్టకే, నీ అక్క కొడుకే కదా. ఈ కొడుకు టార్చర్ తట్టుకోలేకే స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే వీని మనకి గిఫ్ట్ ప్యాక్ చేసి అది హాలిడేస్ ప్యాకేజ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ మోహన్ చూడు, లైఫ్ అంటే నీదిరా అబ్బాయి, పగలంతా స్లీపర్, రాత్రంతా హైపర్. రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయింది. పాపం బెడ్రూమ్ కి కూడా వెళ్లకుండా ఇక్కడే పడుకుండిపోయాడు చూడు. దాన్ని పడుకోవడం అనరమ్మా, పడిపోవడం అంటారు. మత్తెక్కువైనప్పుడు మెట్టు కూడా చెట్టులానే కనబడుతుంది. ఇంకేం వెళ్తాడు బెడ్రూమ్ లోకి, సోఫాలోనే దొర్లేస్తున్నాడు. రే అన్నయ్య లేరా. ఏ పడుకోనివ్వవే పాపం. అయ్యో నా బాధ నీకు అర్థం కావట్లేదమ్మా, 1 వీక్ నుండి అన్నయ్యతో వాడి పెళ్లి గురించి డిస్కస్ చేద్దామని ట్రై చేస్తున్నా. పెళ్ళ? అవునమ్మా, మా కాలేజ్ లో అమ్మాయిలకి వీడంటే ఎంత క్రేజో తెలుసా. అందులో శిరీష, రాధ, పూజ వీడంటే పడి చచ్చిపోతారు చూడు ఎలా ఉన్నారు. అబ్బా, హిందీ సినిమాల్లో హీరోయిన్స్ లో ఉన్నారు కదా. చిచి, వాళ్ళు హిందీ హీరోయిన్స్ లో ఉన్నారు, దీని ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ఉన్నారు. ముందులే వచ్చి కదరా, వేస్ట్. వాళ్ళందరినీ ఇంటికి పార్టీ కనిపించి అన్నయ్యకి పరిచయం చేద్దాం అనుకున్నాను, డబ్బుల కోసం అడుగుదామంటే లేవుడు. సర్లే నేను వెళ్తున్నా, వాడికి అదృష్టం లేదు, మనమేం చేద్దాం. సరే అమ్మా, ఫోటోలు ఇక్కడ పెడుతున్నా. వాడి పేరు ఎలాగ చేసావు? ఓ మీకు చెప్పలేదు కదా, నాకు ఫేస్